प्रधानी नरेंद्र मोदी प्रति इंटी दग्गर जातीय जेंडा एगरवेयरनी पिलुपु मेरकु अंबेडकर कोनसीम जिला रामचंद्रापुरम नियोजकवर्गम टीडीपी इंचार्ज रेड्डी सुब्रह्मण्यम जातीय जेंडालतो टीडीपी कार्यालयम नुंडी राजगोपाल सेंटर वरकु बाइकलतो भारी र्याली निर्वहिंचारु। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్రమని, గ్రామ స్వరాజ్యమే దేశం అభివృద్ధి అని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామాలను అభివృద్ధి చేసి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం నిజం చేయాలని కోరుకున్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను। సంతోషంగా ఉంది। ఈనాడు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది। ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు 13 14 15 తారీఖుల్లో కూడా ముందుగానే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలని అందరము ఎగరవేసుకుంటున్నాం సంతోషకరంగా। రేపు ఆగస్టు 15న 75వ స్వాతంత్ర దినోత్సవ పండగ జరుపుకుంటున్నాం। ముందుగానే రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి 75 జాతీయ పతాకాలను చేతపుచ్చుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది। ఈ రోజు మనమందరం ఒకటే ఆలోచించాలి। ప్రతి పౌరుడు ఈ దేశంలో పుట్టినటువంటి నేను ఈ దేశానికి ఏమైనా ఉపయోగపడుతున్నానా, ఈ దేశం నాకేమిచ్చింది అనే సంకుచితన భావన విడనాడి ఈ దేశానికి నేనేమైనా చేయగలుగుతున్నానా చేస్తానా అని తపనపడి నిరంతరము కూడా కృషి చేయాలని, ఈ దేశం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా ఈనాడు ఈ స్వాతంత్రం అనుభవిస్తున్నాం। వారందరిని స్మరించుకొని ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం, మహాత్మా గాంధీ కన్నటువంటి కలలు నిజం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ గ్రామాలను అభివృద్ధి చేసి తద్వారా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఉన్నాను। జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి।